చాలా బాగుంది. ఇలాగే మొన్న ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరిస్తే మళ్ళీ మళ్ళీ ఆయనే సీఎం అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు ఆయన మీద ప్రేమ అభిమానం చూపించి ఎంతగానో తనకి సహకరిస్తున్నారు. ఇలాగే సహకరించాలంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. ప్రజలకు బాగా మేలు జరగాలని కోరుకుంటున్నాం. అమ్మఒడి పథకం ఒకటి, రైతులతోటి అన్నీ ప్రజలకి మంచి చేసేలాగే ఉన్నాయి. అలాగే ఏది ఇచ్చిన హామీ ఏది పోనీయకుండా అది నెరవేరిస్తే ఇది ప్రజలకి అన్నీ బాగా చేసినట్టే. ఇంకా అతను సీఎం అవటంలో 100% గ్యారంటీ. అది కన్ఫ్యూషన్గా ఉంది. ఒకసారి ఇస్తామంటున్నారు, ఒకసారి గవర్నమెంట్ స్కూల్కే అంటున్నారు. అలా కాకుండా ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో దాని ప్రకారం చేసుకుంటూ పోతే బెస్ట్ సీఎం. అంటే ఎడ్యుకేషన్ పరంగా సరిగ్గా చెప్పలేము అని ఒక అభిప్రాయం ఉంది. కానీ అది ఎవరో సరైన అర్హులు ఎవరో గుర్తించి అందరికి ఇస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా ఒకటే అవుతుంది, ఏదైనా ఒకటే అవుతుంది. అలా ఇచ్చినా అక్కడ కట్టాల్సిందే కదా. ఏదైనా ఓకే. అయితే బాధ్యత గల తల్లి అయితే కంపల్సరీగా బిడ్డల కోసమే ఖర్చు పెడుతుంది 99%. 1% అటు ఇటుగా ఉంటారు అంతే, కానీ 99% చూస్తున్నాంగా. చాలా వరకు ప్రజల్లో తెలుస్తుంది కదా, ప్రజలే చెప్తున్నారు, అందరూ చూస్తున్నారు బాగుంటుందని. మాకు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హౌస్ ఇచ్చారు, 1200 పంపించారు, బాగానే ఉంది. చంద్రబాబు గడ అలాగే చేశారు, కాకపోతే జగన్ ఇంకా బాగా చేశాడని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.